మీరు అంటే ఈ సినిమా ద్వారా ఆడశక్తి అవ్వాలని అనుకుంటున్నారండి? ఏమండి, ఆడశక్తి లేకపోతే సింహశక్తి ఇలాంటి అన్నీ అవ్వాలని కాదు, ఆడియన్స్కి అభిమాని అవ్వాలి, నేను ఒక ఫ్యాన్ అవ్వాలి, ఒక మంచి హీరోయిన్ అవ్వాలి అని నా కోరిక. సో అది అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, మేఘ్నా అంటే మంచి హీరోయిన్ అన్న, రొమాంటిక్ హాట్ హీరోయిన్ అనుకోవాలా? మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తే అలా. అంతేనా? సో మీ ఒపీనియన్ ఏంటి? రెండు రెండు రెండవ వారి అంతే. సో ఈ సినిమాకి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడగలుగుతారు? మరి డెఫినెట్లీ డెఫినెట్లీ. సో మిగతా ఫ్యామిలీస్ కూడా వెళ్ళి చూడొచ్చు అంటారా? చూడొచ్చు తప్పకుండా. ఇప్పుడు ఒక మూవీకి ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది వాళ్ళ ఇష్టం కదా. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సో వాళ్ళు అందరూ వెళ్తారు. ఒక్కొక్కరు చాలా రిస్ట్రిక్షన్స్తో ఉంటారు, కొంతమంది థియేటర్కే వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది కలిసి చూడలేని ఇది ఉంటారు. అది ఎగ్జాంపుల్ చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ కొన్ని మూవీస్ వచ్చాయి లైక్ అర్జున్ 20 RX 100. ఎస్, సో అంటే అఫ్ కోర్స్ నేను కూడా ఒక ఆడియన్లా వెళ్ళి చూశాను. ఆ టైంలో మాత్రం థియేటర్లో అయితే మాకు అక్కడ లేడీస్ ఎవరు కనిపించలేదు. సో అట్లా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడగలిగే సినిమా మీద అంటున్నాను. అంటే థియేటర్ పాపం వెళ్ళలేని వాళ్ళు తర్వాత మళ్ళీ పర్సనల్గా వెళ్ళడం, ఏ సెకండ్ షోస్కి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఏ షోకి వెళ్ళినా వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఈ షోకి మరి అబ్బాయిలే పరిమితం అవుతారా, ఇటుకుండా అమ్మాయిలు కూడా వచ్చి చూస్తారా? ఎవరైనా కూడా ఫ్యాన్సే కదా, సో అలా యాక్సెప్ట్ చేయాలి కదా. అదే అంటున్నాను, ఫ్యామిలీస్ వెళ్ళి చూడగలిగేంత సినిమా అంటున్నాను. చూడొచ్చు చూడొచ్చు, ఎంజాయ్ చేసే ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీస్ అన్నప్పుడు అఫ్కోర్స్ అందరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయకుండా ఎవరు ఉంటారు చెప్పండి. సో ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటున్నాను? చూడొచ్చు చూడొచ్చు. అండ్ సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు, ఈలోపే పబ్లిసిటీ స్టంట్ కోసమే టీజర్ రిలీజ్ చేశారని అంటున్నారు, నిజమేనా? అవునండి, సినిమా అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటారా? అంటే మీ అందరి ఆదరాభిమానాల కోసం టీజర్ రిలీజ్ చేశారు. ఓకే, యూత్ ఎంజాయ్ చేయడం కోసం టీజర్ రిలీజ్ చేశారంటారు. సో మీ క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయిందా షూట్? అది ఇంకా నేను చెప్పలేనండి, అంటే డైరెక్టర్ ఇంకా ఇంకా ఉందా మీ క్యారెక్టర్ అదే అండి షూట్? యా, ఇంకా ఆల్రెడీ మీరు అన్నారు ఇంతకుముందు ఇంకా సినిమా మొత్తం అయిపోలేదు. సో 70% 80% అయిపోయింది అన్నారు, ఇంకో 20% ఉన్నారు కదా. సో దాంట్లో మీ క్యారెక్టర్ ఇంకేమైనా మిగిలిపోయి ఉందా అండి? ఉండొచ్చు కదా, అదే అంటున్నాను. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో ఈ టీజర్ తర్వాత, ఎవరి క్యారెక్టర్ ఎంతవరకు ఉండొచ్చు, పెంచొచ్చు, తగ్గించవచ్చు మనం చెప్పలేం కదా. సో మూవీ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఉంది, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. సో మేఘన ఇంట్లో కూడా ఇలానే ఉంటారా లేదంటే కొంచెం ట్రెడిషనల్గా పద్ధతిగా ఉంటారా? ఇంట్లో చాలా పూజలు, చాలా రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ నిజానికే, బట్ ప్రొఫెషన్ వైజ్ ప్రొఫెషన్. సో ఇంట్లో ఇలా ఉండరు, ఓన్లీ ప్రొఫెషనల్ అప్పుడు ఇలా ఉంటారు. అంతే, ఇంట్లో ఇలా ఇలా ఉండడం అంటే అంటే ట్రెడిషనల్గా ఉంటారు. ఇప్పుడు అన్ని షార్ట్స్ జీన్స్ అన్ని కామన్. సో కాకపోతే ఏంటంటే మనం బయటకు వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, ఇంట్లో ఒకలా ఉంటాం. సో అంటే పూజలు కూడా స్కర్ట్ వేసుకుని పూజ చేస్తారు? అయితే మీరే అంటున్నారు కదా ఇలానే ఉంటానని, ఈ రోజుల్లో ఫ్యాషనబుల్ అంటున్నారు కదా. అంటే నేను చెప్పాను మీకు, ఇంట్లో కూడా ఇలానే ఉంటారు అయితే? ఆ పూజలు చేసినప్పుడు పూజలు చేసేటట్టు ఉంటాము. సో మామూలు కామన్ గా ఉన్నప్పుడు కామన్ ఉంటాం, బయట బయట ఎలా ఉంటాం కదా. ఇప్పుడు మూవీ చేసినప్పుడు, ఇప్పుడు ట్రెడిషనల్ మూవీ చేసినప్పుడు ట్రెడిషనల్ లో ఉంటాం. రోజు చేస్తారా పూజలు మీరు? డెఫినెట్లీ డైలీ డైలీ. మంచి అలవాటు అయితే మీకు, మంచి అలవాటు. అప్కమింగ్ మూవీస్ సీరియల్స్ ఇంకేమైనా చేస్తున్నారా? అలాగే ఏమైనా చేశారా? జరుగుతున్నాయండి ప్రాజెక్ట్స్. ఎఫ్ఎం అనే మూవీ ఒకటి జరుగుతుంది. సో ఇంకా ఒక 2-3 మూవీస్ స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నాయి. గంగా అనే మూవీ అగ్రిమెంట్. అవి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలేనా? లేదండి, పక్క డివోషనల్ మూవీస్. ఒకటైతే డివోషనల్. సో పూజలు చేస్తారు కాబట్టి డివోషనల్ మూవీస్ కూడా చేస్తున్నారు. పూజలు చేస్తాను అనే కాదు, సో చెయ్యాలి కదా, అందులో కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి అని. ఓకే, సో మా డైరెక్టర్ కి నన్ను డివోషనల్ లో చూపించాలని అనుకుంటున్నారు. సినిమాలేనా సీరియల్స్ కూడా ఏమైనా చేస్తున్నారా? చేసిన చెప్పను. చెప్పండి, పర్లేదు. సో మేఘన నేను ఇంతకుముందు అన్నట్టు లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా చేస్తుంది చేస్తారు అని మీరు అన్నారు. సో అట్లాగే సీరియల్స్ వదిలిపెట్టారు, షోలు వదిలిపెట్టారు, ఫ్యాషన్ షో, యాడ్స్, ఇలా కూడా ఏవి వదిలిపెట్టారు, అంతే కదా? ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఎక్కడ ఆగుడలేదు, అంతే కదా? లేట్ నైట్ పార్టీస్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? అంటే వెళ్తుంటారా లేట్ నైట్ పార్టీస్? ఫ్రెండ్స్తో వెళ్ళను. అసలు వెళ్ళరు? అసలు ఇప్పటి వరకు వెళ్ళలే. ఇది నమ్మశక్యంగా లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏ రోజైనా మీకు నేను ఎక్కడైనా పబ్ లో కనిపించానా? వెళ్ళాలి అంటే కనిపించాలా? అదేంటి, కనిపిస్తాం కదా ఎక్కడో ఒక చోట అయినా, ఒకవేళ వెళ్ళే వాళ్ళు అయితే. అంటే ఇందులో అబద్ధం చెప్పేది, హైదరాబాద్ లోనే వెళ్ళాలని లేదు కదా, బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు. అవుట్డోర్ షూట్స్ ఏమైనా ఉండి, ఒకవేళ చెన్నై వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా అలా అయితే ఓకే, ఈవినింగ్ షూట్ అయిపోతే. లేట్ నైట్ అని కాదు, ఏదో ఆ షూట్ అయిపోయినప్పుడు మీరు ఏదో ఒక నైట్ అనుకోండి అట్లా. అంతే తప్ప ఇక్కడ ఉండి నేను ఖాళీగా ఉన్నాను, ఈవినింగ్ పబ్ కి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ తో సినిమా పబ్ కి వెళ్ళారు, డ్రింక్ చేస్తారా? లేదు అలవాట్లేదు. అసలు
ఇప్పుడు అది కూడా లేదు కదా, డైట్స్ పేరు చెప్పి డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి ఈ మూవీలో? అంటే మీకు జనరల్గా ఇంతకు ముందు అంటే చాలా మంది క్యారెక్టర్ల కోసం కొందరు పర్సనల్గా కూడా అడుగుతుంటారు కదా, అదే కమిట్మెంట్ అని. సో అలా ఈ మూవీలో మీరు అన్న ఫేస్ చేశారా? లేదండి, ఇట్స్ ఎ జెన్యున్ ప్రాజెక్ట్, అలాంటివి ఏం లేవు. అట్లాంటిది ఏం లేదు. సో ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? ప్రాజెక్ట్స్ కి వెళ్ళినప్పుడు ఉంటూ ఉంటారు కదా, అడుగుతుంటారా? సో ఇప్పటివరకు ఎంత మంది అడగొచ్చు మిమ్మల్ని? కౌంట్ చేయలేదు. వంద మంది పైన అడగొచ్చా? అంటే ఏమో నాకు తెలియదు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఏంటంటే దాన్ని ఎప్పుడు నేను మైండ్ లోకి తీసుకోలేదు కాబట్టి. కౌంట్ చేయలేదు అంటే, అంటే లెక్కలేను అని అనుకోవచ్చు కదా, అన్ని ఉండకపోవచ్చు అనుకోవచ్చు, అన్ని ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. 100 బిలో అనుకోవచ్చు, మీ ఇష్టం. మీరు చెప్పండి. నేను కౌంట్ చేయలేదు కదా, సో నేను ఎలా చెప్పను? ఎంతమంది అడిగి ఉండొచ్చు మీకు తెలిసినంతవరకు? ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఎన్ని ఇయర్లు అయింది? 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్. సో 2.5 ఇయర్స్లో ఎంతమంది అడిగి ఉండొచ్చు మీకు తెలిసినంతవరకు కౌంట్ చేసుకో? నో ఐడియా. నో ఐడియా. సో ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి, ఎందుకంటే అందరి మెంటాలిటీ ఒకలా ఉండదు కదా. సో ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు? ఫేస్ చేయడం మీన్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళకి ఉండొచ్చు, బట్ నువ్వు ఎక్స్పెక్టేషన్స్కి లొంగిపోయి చేయాలి అని లేదు కదా. ఈ ప్రాజెక్ట్ పోకపోతే వేరే ప్రాజెక్ట్ ఉంది. సో ఎదురవడం అనేది కామన్. ఇప్పుడు అంటే మన ఇండస్ట్రీలోనే కాదు, అన్ని ప్లేసెస్లో అన్ని ఫీల్డ్స్లో ఉంది. మనకు ఒక్కరికి జరుగుతుంది అని కూడా. రీసెంట్గా డాక్టర్ ఎవరో తను సూసైడ్ చేసుకున్నారు, ఒక తను పై డాక్టర్స్ ఎవరో ఒక 3 డాక్టర్స్ హెరాస్మెంట్స్తో అని. అంటే అక్కడ లేదా ఇలాంటిది దాని కమిట్మెంట్స్, దాని హెరాస్మెంట్స్ అనరా అంటారు కదా. అలాంటివి ఎందుకు కాంట్రవర్షియల్ చేయరు, అలాంటివి ఎందుకు మాట్లాడరు? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంటర్వ్యూస్ తీసుకోరు? మీరు కూడా ఎందుకు కమిట్మెంట్స్ అడుగుతున్నారు? మీరు కూడా ఎందుకు ఇది చేస్తున్నారు అని మనల్ని ఎందుకు అడుగుతారు? సో ఇది రంగుల ప్రపంచం కాబట్టి కదా, అందుకని మన దగ్గరే ఉంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే అంటున్నా, చూసే ఆడియన్స్ కూడా అదే చెప్తున్నా. ఎప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఎదురవుతాయి, ఇండస్ట్రీ వాళ్ళు ఇలా చేస్తారు అలా ఏం లేదు, ప్రతి దానిలోనే ఉంది. అండ్ ఇంకొకటి, ఈ టీజర్ చూసాక మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? కంపల్సరీ వాళ్ళ పేరెంట్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది కామన్. ఫస్ట్ ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈవినింగ్ టైంలో చూడగానే నాకు ఇంట్లో ఫస్ట్ అక్షింతలు ఉంటాయి. ఒక 1 డే టైం పడుతుంది, ఒక 1/2 డే అట్లా. ఆ టైంలో ఏంటంటే ఏమన్నా మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి రోజు మొత్తం. జల్లిరా అక్షంతలు? కామన్ కదా అసలు, అంటే పాపం తెలియదు కదా, అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది లేకపోతే ఏంటి అట్లా అట్లా. సో తర్వాత మనం ఏంటి, మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు? కన్విన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం అక్కడ ఏం తప్పు పని చేయలేదు. నేను ఎప్పుడు తప్పు పని చేశాను నేను ఫీల్ అవున్నా, ఆ ప్రొఫెషన్ గురించి నేను చేశాను. ఆ క్యారెక్టర్లో అమ్మాయి అలా ఉండాలి, ఆ క్యారెక్టర్లో అమ్మాయి అలా చేసింది, నేను అలా ఫీల్ అయి చేశాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆటోమేటిక్గా ఇప్పుడు హ్యాపీ కదా. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు పేరెంట్స్? నెక్స్ట్ టీజరే ఇలా ఉంది, ఇంకా ట్రైలర్ ఏ రేంజ్ చూపిస్తా మేఘన అన్నారా? చెప్పండి అన్నారా? అలా ఏమనలేదు. ఏమన్నారు చెప్పండి? ఏమని టీజరే ఈ రేంజ్ లో చూపించావు, ట్రైలర్ ఇంకే రేంజ్ లో ఉంది మేఘన అన్నారా? అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఎలా ఏంటి అని. మీరేమన్నారు, ఏం సమాధానం? సో ఓకే, ఏం లేదు, అంటే స్టోరీ ఓరియంటెడ్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంది దానిలో. అండ్ ఇంకొకటి, మీ మీరు డిపార్ట్మెంట్ ఫ్యామిలీ, మీ ఫాదర్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారు అదే కదా. సో మీ ఫాదర్ ఇలాంటి యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారు? ఇలాంటి ఇలాంటి అంటే ఎందుకు ఇలాంటి బోల్డ్ సీన్స్ చేస్తున్నారు ఇంట్లో? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, అంటే ముందు చెప్పకుండానే చేస్తారా, చెప్పే చేస్తారా, మీరు ఏంటని చెప్పండి. అంటే ఒక ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నా, ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నాను అన్నప్పుడు యాక్చువల్గా ఇంట్లో డిస్కస్ చేస్తాము, అది కంపల్సరీ. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అయినా ఏదైనా మా ఇంట్లో మా పేరెంట్సే, మా మమ్మీ కంపల్సరీ నేను ఎవ్రీ ప్రాజెక్ట్ గురించి నేను చెప్తాను, ఇది సైన్ చేస్తున్నాను, ఇది ఇలా ఉంది ఇలా ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మరీ ఇంట్లో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాం కానీ నేను మరీ ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని అయితే క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చెయ్యం కదా. ఆ షార్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది తెలియదు. సో డైరెక్ట్ ట్రైలర్ చూపిస్తారా అంట వాళ్ళకి? సో ఇప్పుడు టీజర్ చూపించారు, నెక్స్ట్ ట్రైలర్ చూపించండి. ఓకే, ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు మీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచిగా కోరుకుంటారు కాబట్టి హ్యాపీగానే రియాక్ట్ అయ్యారు. సో మీ బాయ్ ఫ్రెండ్స్ ఎలా, సరే బాయ్ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అయ్యాడు టీజర్ చూసి? నేను చెప్పాను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా, నా ఫ్యాన్స్ అందరూ నాకు బాయ్ ఫ్రెండ్సే అని. అంటే అదే బాయ్ ఫ్రెండ్, అదే అడిగాను. మీరు బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, బాయ్ ఫ్రెండ్స్ అనాలప్పుడు. ఫైవ్ ఫ్రెండ్స్ కదా, చాలా మంది ఉన్నారు. నా ఫ్యాన్స్ అందరూ నాకు బాయ్ ఫ్రెండ్స్. ఓ, మీ ఫ్యాన్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్, సూపర్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్న సైన్ చేశారా? చెప్పాను కదా, చేశాను, జరుగుతున్నాయి. ఇంతకు ముందు అడిగాను 7 చేపల కథ టీజర్లో, 7 చేపలలో మీరు కూడా ఒక చేప అన్నాము. ఆ చేపలో చాలా మంది కన్ఫ్యూషన్
వస్తూ పోతున్నాడు ఫట్ 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 ఇట్లా టీజర్లో. సో దాంట్లో మీరు ఎన్నిసార్లు కనిపించారు, అసలు మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? సో మా ఆడియన్స్కి తెలవాలంటే మా ఇంటర్వ్యూ అన్న కొంచెం తెలుస్తున్నది. సో ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నారు, సో టీజర్లో చూస్తే నేనే ఎక్కువసార్లు కనిపించాను, బట్ అక్కడ తమ్లో చూస్తే వేరే వాళ్ళ ఫోటో వేసి హైలైట్ చేస్తున్నారు అని మీరు ఇంతకుముందు అన్నారు నాకు పర్సనల్గా. సో అదే ఒకసారి మీరు ఎన్నిసార్లు కనిపించవచ్చు, సో మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి ఒకసారి చెప్తారా? అవునండి, దాంట్లో చాలా కొంత న్యూడ్గా కూడా కొందరు ఉన్నారు. అవును, ఆ న్యూడ్గా ఉన్న పర్సన్ అయితే మీరా లేదంటే వేరే వాళ్ళ? మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్గా ట్రీజర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా కనిపించేది నేనే. సో కాకపోతే పబ్లిసిటీ అయ్యేది మాత్రం నా ఫోటో వేస్తున్నారు, పక్కన బిగ్ బాస్ బాను, బిగ్ బాస్ బాను అని. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా దయచేసి పేరు మెన్షన్ చేసేటప్పుడు అసలు పక్కన ఫోటో ఎవరిది ఉంటుంది, ఎవరిని మనం ప్రమోట్ చేస్తున్నాం అనేది చూడండి. ఇంకోటి వితౌట్ అంటే ఫుల్లీ న్యూడ్గా చేసిన అమ్మాయి నేను కాదు. నేను ఓన్లీ నా డ్రెస్ కోడ్ అడిగారు ఇప్పుడు మన నరేష్ రాయ్ గారు. నేను ఓన్లీ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న అమ్మాయినే నేను, వితౌట్ న్యూ అంటే ఫుల్లీ న్యూడ్గా నేను చేయలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ బ్లాక్ బ్లౌజ్ అన్న, వైట్ బ్లౌజ్ కూడా వేసుకున్నారు? నో నో నో, ఓన్లీ బ్లాక్. వైట్ కలర్ శారీ కూడా ఒకటి వేసుకున్నారు కదా? అంటే వైట్ కలర్ శారీలు మీరు అందులో చాలామంది చేపలు ఉన్నారు కదా, అందుకే అంటున్నాను ఫుల్లీ క్లియర్గా చూడండి. ప్రమోట్ చేసిందంతా మాత్రం యూట్యూబ్లో ఎక్కడైనా కూడా నా ఫేస్తోనే ప్రమోట్ చేశారు, మొత్తం పబ్లిసిటీ అంతా అవుతుంది. ఓకే, ట్రీజర్లో కూడా మొత్తం నేనే ఉన్నాను, బట్ న్యూడ్గా చేసింది నేను కాదు. వైట్ బ్లౌజ్లో కనిపించే అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. సో న్యూడ్గా చేసినది మీరు కాదు? కాదు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కానివ్వండి, మీరు అనుకున్నట్టు మీ బాయ్ ఫ్రెండ్స్ కూడా, సో అందరూ అన్యూడ్గా చేసిన అమ్మాయి మ్యాగన్ అని అనుకుంటున్నారు. సో అది అందుకే ఇప్పుడు మీరు క్లియర్ కట్గా చేశారు కాబట్టి, మూవీ చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు అర్థమైపోతుంది మా ఆడియన్స్ కూడా. హాయ్ అండి, ఏడు చేపలు కదా ట్రీజర్తో పెద్ద సంచలనం అయింది మా ట్రీజర్. సో మీరు అందరూ చాలా ఆదరించారు, చాలా బ్లెస్ చేశారు. మీ అందరి ఆదరాభిమానాలతో ఈ ట్రీజర్ ఇంత పెద్ద హైలైట్ అయింది, ఇంతమంది వ్యూవర్స్ అయ్యారు. సో మీరందరూ ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారో మేము కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఎందుకనంటే ఇంకా మూవీ రిలీజ్ అయ్యే టైంకి మిమ్మల్ని ఇంకా మేము అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అని అంటే మంచి కంటెంట్తో మేము ముందుకు రావాలి, మళ్ళీ మళ్ళీ మేము మంచి ప్రాజెక్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఈ మూవీ రిలీజ్ అవ్వాలి, పెద్ద సంచలనం అవ్వాలి, దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరు టీజర్ ఇప్పుడు ఎలా అయితే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారో రిలీజ్ అయ్యేంత వరకు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఉండండి, రిలీజ్ కూడా మీరు అంతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మేఘ్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా, వచ్చి మీ మూవీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో మీరు అనుకున్నట్టు మీ మూవీ రిలీజ్ అవ్వాలి, సో మీరు అనుకున్నట్టు ఫ్యామిలీస్తో వెళ్ళి కూడా చూడాలి. ఓకే, విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.